హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఉమెన్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను టర్బన్ క్యాప్ చూపిస్తానండి. సో చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా కనిపిస్తారు. చూస్తున్నారు కదా, ఓన్లీ తక్కువ ఐటమ్స్తోని చేసేసుకోవచ్చు అండి. ఇది ఎలాంటి మిషన్ అలాంటిది ఏమీ లేకుండా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను స్ట్రెచబుల్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్లవర్ చేయడం కోసం ఒక టేప్, నెక్స్ట్ సీజరు, తర్వాత ఒక దారం, సూది, అంతే అండి. ఇప్పుడు మార్కింగ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేను స్ట్రెచబుల్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఇదైతే మనకి అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. మా పాప మెజర్మెంట్ తీసుకున్నానండి, మా పాపది, తలది. సో చూస్తున్నారు కదా, తన విడ్త్ వచ్చేసి, హెడ్ విడ్త్ వచ్చేసి 18 ఉందండి. సో 18 దగ్గర మార్కింగ్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, 18 దగ్గర మార్కింగ్ చేసేసుకుందాము. హైట్ వచ్చేసి 11 అండి. సో 11 దగ్గర మార్కింగ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, 18x11 అన్నమాట. సో ఇప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. సో చూస్తున్నారు కదా, నేను మార్కింగ్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే కింద మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో అందుకని 1/2 ఇంచ్ వదిలిపెట్టేసాను. సో చూస్తున్నారు కదా, ఈ విడ్త్ని మనం 1/2 ఫోల్డ్ చేసుకుందామండి. సో ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. దీన్ని నీట్గా పెట్టేసుకుందాము ఫోల్డ్ చేసుకున్న తర్వాత. మార్కింగ్ అనేది చేసేసుకుందామండి మనము. చూస్తున్నారు కదా, నేను ఎలాంటి మెజర్మెంట్ తీసుకోలేదు, నేను అప్రాక్సిమేట్గా రౌండ్గా గీసి కట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మార్కర్తోని మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను బ్లాక్ మార్కర్తోని గీసేసాను. ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అనేది స్ట్రైట్గానే ఉంచుకోవాలి, రౌండ్గా తీయొద్దు అక్కడ. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే 1/2 సర్కిల్ మోడల్లో వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక సూదిలోకి 2 వరుసలు దారం ఎక్కించేసి ఇలా తీసేసి ముడివేశానండి, అంటే 4 స్ట్రెయిన్స్ అయింది. సో దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం నార్మల్ స్టిచ్ వేసేసుకోవాలండి. మనం నార్మల్గా వేసుకుంటాం కదా, సో అలా స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారా, స్టార్టింగ్ నుంచి ఇలా వేసేసుకోవాలండి. సో మొత్తం వేసేసుకుందాం స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా, మొత్తం స్టిచ్ చేసేసాను నేను. దీన్ని కొంచెం నీట్గా ఆనేసుకొని ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా లాస్ట్లో ఒక 2-3 నాట్స్ వేసుకుందామండి, ఎందుకంటే అది ఊడిపోకుండా. చూస్తున్నారు కదా, నేనైతే నాట్ వేస్తాను.
సో కింద ఎట్లా వేసుకున్నామో పైన కూడా మొత్తం రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం రౌండ్గా వేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి నాట్స్ వేయొద్దండి, మనము డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చూస్తున్నారు కదా నేను ఎలా స్టిచ్ చేసేస్తున్నానో అలానే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫుల్గా రౌండ్గా స్టిచ్ చేస్తానండి నేను. సో నీడిల్ అనేది తీయకండి, తీయకుండా దీన్ని దగ్గరికి లాగేసేయాలి. సో ఈ సైడ్ నుంచి కూడా లాగేసేద్దామండి. చూస్తున్నారు కదా మనకి ఇలా కుచ్చుల్లాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఈ రెండు దారాలు కలిపి గట్టిగా ముడేసేసుకుందామండి. నేనైతే ఒక 3-4 నాట్స్ వేసేస్తాను. సో చూస్తున్నారు కదా గట్టిగా దగ్గరికి అనేసి నాట్ వేసేయాలండి. సో నేనైతే ఒక 4 నాట్స్ వేస్తానండి, దీన్ని కట్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది, మనము క్యాప్ మొత్తం రెడీ అయిపోయిందండి. సో ఇలా వచ్చింది, అన్ని ఫ్రిల్స్ లాగా వచ్చేసింది కదా. దీన్ని వచ్చేసి మనం కొంచెం డెకరేట్ చేసుకుందామండి, ఎందుకంటే ప్లెయిన్గా కనిపిస్తుంది కదా. సో ఈ పీస్ చూసారా, ఇది వచ్చేసి నేను ఈ కాంబినేషన్లో తీసుకున్నానండి, రెడ్ ఎల్లో కాంబినేషన్లో. చూస్తున్నారు కదా బాగా కనిపిస్తుంది కదా, అందుకనే నేను ఈ కలర్ తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి ఈ హైట్ వచ్చేసి 3 inches ఉందండి. 3 inches తీసుకున్నాను నేను. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం మనము స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం మొత్తం స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా మొత్తం స్టిచ్ చేస్తాను నేను. దీన్ని కూడా ఏమి నీడిల్ తీయొద్దండి, దగ్గరికి లాగేసేద్దాము. దీన్ని కూడా మనము ఇంతకుముందు క్యాప్ని ఎలా అయితే లాగేమో అలానే లాగేసేద్దాము. సో లాస్ట్కి మనకి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. సో చూడండి నేను ఎలా చేస్తున్నాను. సో కింద పెట్టేసి ఇలా అనేద్దామండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా కింద పెట్టేశాను నేను. సో జస్ట్ ఇలా దగ్గరికి లాగేస్తే మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా ఈ సైడ్ కూడా ఆ నాట్ని కొంచెం బయటికి లాగేసి ముడి వేసేసుకుందామండి. సో దట్ అది ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది మనకి. సో చూసారా నేను లాగేసాను బయటకి. ఈ దారంని ఈ దారంని కలిపేసి మనం 2 నాట్ వేసేసుకుందాం. చూసారు కదా ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ పెట్టేసేసి మనం స్టిచ్ చేసేసుకుందామండి. గ్లూగన్తో కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మనకి స్టిచ్ చేసేసుకుందామండి ఫ్లవర్ అనేది. మొత్తం రౌండ్గా ఊడిపోకుండా స్టిచ్ చేసేసుకుందామండి. సో చూసారు కదా మనకి క్యాప్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో మిడిల్లో ఉన్న ప్యాచ్ వచ్చేసి మనకి బ్లౌజెస్కి వేసుకుంటాం కదా, ప్యాచ్ ఒకటి మిగిలిపోయి ఉంటే నా దగ్గర అది తీసుకొచ్చి దీనికి స్టిక్ చేస్తానండి నేను. గ్లూగన్తో స్టిక్ చేసేసాను.
లేదంటే మనం నార్మల్గా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు దాన్ని కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చేశానండి నేను ఆల్రెడీ, ఇది కూడా ఎల్లోనే. దీనికి కాకపోతే మల్టీ కలర్ ఫ్లవర్స్ పెట్టానండి నేను అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను గ్లూగన్తో స్టిక్ చేసేసాను, కింద వచ్చేసి ఎలాస్టిక్ వేసానండి. సో కొంచెం పెద్దగైనా కూడా మనకి యూజ్ అయ్యేట్టుగా నేను ఇది ప్లాన్ చేశానన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత అంటే అంత స్ట్రెచ్ అవుతుంది మనకి. సో ఇలా వచ్చిందండి. క్యాప్ అనేది నేను ఒక బొమ్మ కేసు చూపిస్తున్నానండి, ఎందుకంటే పాప నిద్రపోయింది. సో అందుకనే నాకు వీలు పడలేదు పాప కేసు చూపించడానికి. లాస్ట్లో అయితే నేను పిక్స్ పెట్టేస్తానండి పాపకు పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది, మనం చేతితోనే ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా నీట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇది ఋషి 6 మంత్స్లో ఉన్నప్పుడు నేను ఈ క్యాప్ అనేది స్టిచ్ చేసేసాను. ఇప్పుడు 19 మంత్స్ ఉందండి, చూస్తున్నారు కదా క్యాప్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. న్యూ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.